అక్కడ ఒక కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది కదండి, అదంతా కూడా ఫెన్సింగ్ వేసి ఉంది కదా, అది వచ్చేసి ఒక గెస్ట్ హౌస్. ఇది రోడ్ అండి. ఇలా ముందుకు వెళ్తే అక్కడ వేరే వాళ్ళు కూడా తీసుకొని అక్కడ కూడా సేమ్ గెస్ట్ హౌస్ అది కట్టుకొని అక్కడ మామిడి చెట్లు అవి వేసుకున్నారు. ఇప్పుడు మనకు సేల్కి వచ్చింది 1 ఎకరం పొలం అండి, చాలా బాగుంది. ఇదిగోండి స్క్వేర్ బిట్ అనమాట. ఇక్కడ తాచెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇదే సరిహద్దు. మనకి ఈస్ట్లో ఇదిగోండి గట్టు, ఈ గట్టు సరిహద్దు అనమాట. అక్కడ తాటి చెట్లు కనిపిస్తున్నాయి కదా, అలా టోటల్గా అక్కడ నుండి అలా ఆ లాస్ట్లో తాటి చెట్లు కనిపిస్తున్నాయి కదా అక్కడికి, అలాగే ఇక్కడ ఈ తాటి చెట్లు ఉన్నాయి కదా ఇలా స్ట్రైట్గా అక్కడికి ఇలా ఇక్కడ వరకు టోటల్గా ఇది 1 ఎకరం 20 సెంట్లు వస్తుందండి. ఈస్ట్లో చూడండి చెరువు ఉంది, చెరువు బౌండరీ కూడా ఇక్కడ తాగిపోయింది. ఇప్పుడు ఈ గట్టు చెరువు పనులు చేసేటప్పుడు గట్లు వేస్తారు కదండి, జాతీయ ఉపాధి హామీ పథకం అంటారు, సో దానిలో ఈ చెరువు గట్టు వేశారు. అండ్ అటువైపు ఇంకొకటి ఉందని చెప్పాను కదా చూడండి, అక్కడ కూడా కొనుక్కొని చుట్టూ ఫెన్సింగ్ వేసి అక్కడ గేట్ వేసుకున్నారు. ఆ ముందు నుంచి అది రోడ్డు అనమాట, ఆ సైట్లోకి వెళ్ళడానికి అఫీషియల్ రోడ్డే అది. ఇది ల్యాండ్ స్క్వేర్ బిట్ అండి, 1 ఎకరం 20 సెంట్లు. అండ్ ఇప్పుడు లొకేషన్ హైలైట్స్ కోసం మనం మాట్లాడుకుందాము, ఎంత డిస్టెన్స్ వస్తుంది అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. ఇక్కడ నుండి ఈ ల్యాండ్ దగ్గర నుండి ముషిరామ్ ఏదైతే ఉందో మెయిన్ జంక్షను, ముషిరామ్ జంక్షను 8 KM వస్తుందండి, 9 KM అనుకోండి. అలాగే ఇక్కడ నుండి కొత్త వలస 19 కిలోమీటర్లు అండి. ఇక్కడ నుండి ద్వారకా నగర్ బస్ స్టాప్ ఒక 45 నుంచి 50 KM వస్తుందండి. సో మనం కొత్త వలస నుంచి చూసుకుంటే వితిన్ 20 KM రేడియస్లోనే ఈ ల్యాండ్ ఉంది. సింగిల్ బిట్ అండి, మంచి స్క్వేర్ బిట్. మనకు సరిహద్దులు కనిపిస్తున్నాయి చూడండి, ఆ లాస్ట్లో వెస్ట్ సైడు అది సరిహద్దు, సౌత్ సైడు ఇది సరిహద్దు, నార్త్ సైడు ఈ మొక్కలు ఉన్నాయి కదా, ఈ మొక్కల తర్వాత మనకి తాటి చెట్లు ఉన్నాయి కదా, ఇవి సరిహద్దులు. 1 ఎకరం 20 సెంట్లు. సో ఎక్స్టెంట్ ఎంత అయితే ఉందో అంతకే మనం మనీ పే చేస్తాము. సింగిల్ బిట్ బాగుంది, చాలా బాగుంది. సో మనం ఎక్కడో 70 కిలోమీటర్లు వైజాగ్ నుంచి 80 కిలోమీటర్లు వెళ్ళిపోయి ఇలా కొనే బదులు జస్ట్ సిటీ లిమిట్స్లో కొత్త వలస కోసం మీకు ఐడియా ఉండే ఉంటుంది, తెలియకపోతే ఒకసారి ఎంక్వైరీ చేయండి. కొత్త వలస నుంచి 10 నుంచి 20 కిలోమీటర్ల రేడియస్లో ఎక్కడ కూడా మనకు తక్కువలో దొరకట్లేదు. ఆ లెక్కన పోల్చినా సరే స్క్వేర్ బిట్లు ఎక్కడ దొరకట్లేదు, చిన్న బిట్లు అస్సలు దొరకట్లేదు, ఇది మనకి దొరికింది. సో దీన్ని మనం యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుందండి. డాక్యుమెంట్ పరంగా క్లియర్ డాక్యుమెంట్సే. ఆల్రెడీ ఈ ఊరు ఏదైతే ఉందో రీసర్వే కూడా అయిపోయింది. ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే నేను మెన్షన్ చేయట్లేదు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి, మాట్లాడుకొని మీరు విజిట్కి వస్తాను అని అంటే, అంటే ఒకసారి మీరు ఈ డిస్టెన్స్ చెక్ చేసుకోండి. వైజాగ్ నుండి ఈ సైట్లోకి 45 నుంచి 50 కిలోమీటర్లు వస్తుందండి. కొత్త వలస నుంచి ఈ సైట్లోకి మ్యాక్సిమం 20 కిలోమీటర్లు 20 రాదు. సో నేను డిస్టెన్స్ చెక్ చేసుకుని వచ్చాను, ముసిరామ్ నుండి 8.5 KM మ్యాక్సిమము, ఇప్పుడు 9 అనుకోండి. ఈ డిస్టెన్స్ మీరు చెక్ చేసుకోండి. ఈ రేడియస్లో మీకు కూడా ఆల్రెడీ ఫీల్డ్లో తిరుగుతుంటారు, కొనేవాళ్ళు చాలా దగ్గర తిరుగుతుంటారు కాబట్టి మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళతో ఎవరితోనైనా ఏ రేట్లో ఉన్నాయి ఏంటి అనేది. సో మేమైతే మార్కెట్లో తిరిగిన తర్వాత ఏమైనా ప్రాపర్టీస్ అప్లోడ్ చేస్తున్నాము. సో ఈ రేట్ చెప్తున్నాము, ఇది ఫైనల్ కాదు, నెగోషియేషన్ ఉంది. అండ్ మీరు చూడండి అక్కడ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా ఉంది. సో మీరు ఇక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, లేదంటే చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని ఉంచుకోవచ్చు. మంచి ప్లేసు, మంచి స్క్వేర్ బిట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి.